నేను చదివిన పుస్తకంలో పీలీల గారు తెలుగు నేర్చుకోవడానికి ఘంటసాల గారు సహకరించేవారట. ఎందుకంటే ఆవిడ తెలుగు పాటలు పాడి తెలుగు అమ్మాయిలాగా పాడింది ఆవిడ. కానీ ఆవిడ మలయాళి, అంత స్వచ్ఛత, అంత అంత చక్కటి గానం, అంటే పిచ్చిలో పాడినా ఎలా పాడినా కూడా అంత లాలిత్యం, అంత సున్నితమైన పాటల్ని పాడి మనల్ని అందరినీ రంజింపజేసిన పీలేల గారి పాటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాయి యువకళ వాహిని వారికి. ఈ కార్యక్రమంలో చక్కగా ఆలపిస్తున్న మిత్ర గారికి పద్మశ్రీ, ఒక చిన్న సైజు అతిథిగా పిలుస్తూ ఒక మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చి కేవలం స్టేజ్ మీద కనబడడానికి కాదు, పాట వినడానికి చాలాసార్లు వచ్చిన వ్యక్తిని నేను. నాకు ఈ అదృష్టాన్ని, నాకు ఈ అవకాశాన్ని కలిగించిన యువకళా వాహిని టీం అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే మీ అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను నన్ను నడపాలంటే మామూలు విషయం కాదు. సారిపల్లి కొండలరావు గారు లాంటి శ్రీకృష్ణదేవరాయలు ఒకరున్నారు కాబట్టి ఇంత కార్యక్రమాలు ఇంత చల్లగా చక్కగా సాగుతున్నాయి. ఆయన ఇలాగే ఆయన మనస్సు పెట్టి ఎన్నో కార్యక్రమాలకి, ఏదో నెలకొకటి కాదండి, నేను చూస్తూనే ఉన్నా సంవత్సరంలో 365 రోజుల్లో దాదాపు ఒక 100 రోజులు కార్యక్రమం జరుగుతున్నారన్నంత గొప్పగా చేస్తున్నారు. లాంగ్ లివ్ యువకళా వాహిని. థ్యాంక్ యూ సో మచ్.